లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో సెక్రటరీ జనరల్ కేశవరావు, ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం జరుగుతుంది. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై నేతలతో చర్చిస్తున్నారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో సెక్రటరీ జనరల్ కేశవరావు, ఇతర నేతలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం జరుగుతుంది. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు సమావేశానికి హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సగటున 70 మందిని ఆహ్వానించారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. అనంతరం రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై నేతలతో చర్చిస్తున్నారు.